ఈరోజు నీ యంతం చూస్తాను. అమాయకులు చంపి నీ ఆకలికి ఆహుతి చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావాను. వదలకపోతే నా చేతిలో చచ్చిపోతావురా ముసలి నక్క. వదలు, నన్ను వదలకపోతే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. వదలు, వదలు, వదలురా. మనుషులతోనే నాటకాలు ఆడుతావు. అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఇతనికి నీకు సంబంధం ఏమిటి? చెప్పవే, చెప్పు. ఏ నీకు నేను చెప్పాలా? చెప్పకపోతే అయితే చెప్పను. చెప్పవా? చెప్పను. ఎవరో చెప్పు. Yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. నీ ఆటలు నా దగ్గర సాగవు. చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఏమి చేయొద్దు? చెప్తాను, చెప్తాను. చెప్పు. చెప్తాను. నా పేరు అమురా. నేను ఇక్కడికి రావడం కాదు, వీళ్ళే నా ఇంటికి వచ్చారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలని ఎన్నో కలలు కన్నాను. కానీ కానీ నా భర్త ఒక మూర్ఖుడు. నా ముందే వేరే ఒక అమ్మాయితో సంబంధం ఉంచుకున్నాడు. ఎలాగైనా సరే నా ఆస్తిని తన స్వంతం చేసుకోవాలని నన్ను ఎన్నో రకాలుగా హింసించేవాడు. నాకే తెలియకుండా ఒకరోజు అబార్షన్ అయ్యేలా చేసేశాడు. అది తెలుసుకున్న నేను కుమిలి కుమిలి చచ్చిపోయాను. అలా తాగి వచ్చిన ఒకరోజు నా భర్తని నేనే చంపి ఇక్కడే ఉరేసుకుని చచ్చిపోయాను. ఇక్కడికి జంటగా వచ్చిన వీళ్ళని చూసి నాలో ఉన్న కోరిక రెట్టింపయింది. కార్తిక్ భార్యని చంపి ఆమె దేహంలోకి నేను వెళ్ళి నా కోరికని నేను తీర్చుకుంటున్నాను. నాకు మగాలంటే మహాకోపం. కానీ కానీ పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. నీకు పిచ్చా? నీ ఆత్మఘోషకు అందని రహస్యం ఒకటి ఉంది తెలుసా? వీడికి సంతాన యోగం లేనే లేదు. ఏంటి, ఏమన్నావు? వీడికి పిల్లలు పుట్టరా? వ్యర్థ వ్యర్థం, కాలం వ్యర్థం, ఒరే వ్యర్థ పునాయాల. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే నిన్ను ఆ రోజు చెప్పేదాన్ని కదరా. పోని ఆ అవకాశం నీకిస్తాను. నువ్వు రారా పిశాచి. పిచ్చి పిచ్చి ఆలోచన చేయటానికి నువ్వు మనిషివి కాదు, ఆత్మవి. అది గుర్తు పెట్టుకో. వాంచ తీర్చలేని ముసలి నక్క, కొట్టడానికి సిగ్గుగా లేదు. నిన్ను ఇలా కాదే,
కార్తీక్ దాని కాళ్ళు పట్టుకో ఇంత తెలిసిన నీకు నేను బయటికి వస్తే నన్ను ఎవరు ఆపలేరని తెలిదా నీకు దీని నిలువు నా గోతిలో పాతి పెట్టాలి పద తీసుకెళ్దాం